సీత, తన వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చావా? మన రిజిస్టర్లో ఫోన్ నెంబర్ ఉంటుంది కదా, ఫోన్ చేసి చెప్పమ్మా. సార్ కూడా చెప్పమని చెప్పారు కదా. పాపం రాణి కనిపించడం లేదని వాళ్ళెంతో కంగారు పడతారు. నువ్వే వాళ్ళకి చెప్పమ్మా. ప్లీజ్ సిస్టర్, ఆ మాట మీరే చెప్పండి. ఈవిడికి ఇలా జరిగినందుకు నిజంగా ఆ ఇంట్లో వాళ్ళు చాలా బాధపడతారు. వాళ్ళందరికీ ఈవిడంటే ఎంత ఇష్టమో. వాళ్ళు ఇక్కడ హాస్పిటల్లో ఉన్నప్పుడు మనం చూసాం కదా. మరీ ముఖ్యంగా రాధాకృష్ణ గారికి ఈవిడంటే చాలా ప్రాణం. అలాంటి మనిషికి ఇంత ప్రమాదం జరిగిందని వాళ్లకు తెలిస్తే వాళ్ళంతా భయపడతారు, బాధపడతారు. అప్పుడు నేను వాళ్ళకి సమాధానం చెప్పలేను. అందుకే మీరే నెమ్మదిగా ఈ విషయాన్ని చెప్పండి సిస్టర్, ప్లీజ్. నేను ఇక్కడే ఉంటాను. సరే సీత, నీది ఎంత సున్నితమైన మనసు కదా. ఎవరికి ఏం జరిగినా నీ వాళ్ళకే జరిగినట్టు ఎంత బాధపడుతున్నావు సీత. కేవలం రాణి నీకొక మనిషిగా తెలుసు. అలాంటి వ్యక్తికి ఇలా జరిగింది అంటే ఏదో నీ సొంత అక్కకే జరిగినట్టు అంత బాధపడిపోతున్నావు. అమ్మా, నీ అంత సున్నితమైన మనసు అందరికీ ఉంటే ఎంత బాగుంటుంది. సరే, రాణికి ఏం కాదని డాక్టర్ గారు చెప్పారు కదా. నువ్వేం భయపడకు, నేను తన వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాను. అక్క నాకు పరాయిది కాదు సిస్టర్, నన్ను అమ్మలా పెంచింది. ఏ బంధము లేకపోయినా అన్ని బంధాలు తనే నాకు చూపించింది. నా వాళ్ళంటూ ఎవరూ లేరు అన్న ఊహ కూడా రానివ్వకుండా నన్ను పెంచింది. ఇలాంటి దేవతకు దూరంగా ఉండడమే బాధగా ఉంటే, ఈరోజు తనని ఇలాంటి పరిస్థితుల్లో చూడటం మరింత బాధగా ఉంది. ఈ నిజాన్ని నేను బయటికి చెప్పుకోలేను. కనీసం నా అక్కకి ఇలా జరిగింది కదా అని గట్టిగా ఏడవలేని పరిస్థితుల్లో ఉన్నాను. నాలాంటి బ్రతుకు ఎప్పటికీ రాకూడదు. అది ఎంత నరకంగా ఉంటుందో అనుభవిస్తున్న నాకు మాత్రమే తెలుసు. ఏంటంజీ, రాణి కనిపించిందా? లేదు రాధా, చుట్టుపక్కల మొత్తం వెతికాను, ఎక్కడా కనిపించలేదు. ఒకరిద్దరు తెలిసిన వాళ్ళని కూడా అడిగాను, చూడలేదు అని చెప్తున్నారు. నాకెందుకో కొంచెం భయంగా ఉంది. అసలే పరిస్థితులు బాగోలేదు. ఆ శంకర్ ప్రసాద్ గారేమో తన మనవరాలి మీద కేసు పెట్టింది అన్న కోపంలోనే ఉన్నారు. బయటికి వెళ్ళిన రాణి తిరిగి ఇంటికి రాలేదు. ఏం జరుగుతుందోనని నాకు కంగారుగా ఉంది. మీరు అనవసరంగా కంగారు పడకండి, రాణికి ఏం కాదు. కనీసం ఫోన్ చేద్దామంటే ఫోన్ ఇంట్లోనే ఉంచెళ్ళింది. ఫోన్ తనతో పాటు తీసుకెళ్ళుంటే ఎక్కడుందో మనకి తెలిసేది. హలో, ఎవరండి? రాధాకృష్ణ గారేనా మాట్లాడేది? అవునండి, నేనే మాట్లాడుతున్నాను. మీరెవరు? నేను కళ్యాణ్ హాస్పిటల్లో హెడ్ నర్స్ మాట్లాడుతున్నానండి. మీరు వెంటనే హాస్పిటల్కి వస్తారండి. ఏంటండి, ఏమైంది? మీ వైఫ్ రాణికి యాక్సిడెంట్ అయిందండి. యాక్సిడెంటా? మా హాస్పిటల్కి తీసుకొచ్చి జాయిన్ చేశారండి. తన ప్రజెంట్ హాస్పిటల్లోనే ఉంది. ఆవిడ నేను గుర్తుపట్టానండి. మీకు సర్జరీ ఇక్కడే జరిగింది కదా, అందుకే రికార్డ్స్లో ఉన్న మీ నెంబర్ను చూసి ఫోన్ చేశాను. మీరు వెంటనే హాస్పిటల్కి రండి. రాణికేం కాలేదు కదా, తను సేఫ్గానే ఉంది కదా, దయచేసి చెప్పండి.
చెప్పాను కదా యాక్సిడెంట్ అయిందని. బ్లీడింగ్ బాగా అయింది, డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేస్తున్నారు. మీరు వస్తే అన్ని విషయాలు మాట్లాడతారు. ముందు మీరు రండి. ఉంటాను. అలాగేనండి. ఏం జరిగింది రాధా? వస్తున్నారు కదా సిస్టర్. వస్తున్నారు సీత. ఆమెను చూస్తే నాకు మా అక్కని చూశాను అన్నంత ఫీలింగ్ కలుగుతుంది. అలాంటి మనిషికి బాగోలేదు అని నా నోటితో నేను చెప్పలేను, అందుకే మిమ్మల్ని చెయ్యమన్నాను. వాళ్ళు వస్తున్నారు కాబట్టి వచ్చే వరకు మీరు జాగ్రత్తగా చూసుకోండి సిస్టర్. నేను ఇంటికి వెళ్తాను. నీకు తెలిసిన వాళ్ళకి చిన్న గాయమైనా తట్టుకోలేకపోతున్నావు, అలాంటిది నీ సొంత వాళ్ళకి ఏదైనా జరిగితే నువ్వెలా భరిస్తావు? ఆడపిల్లకి సున్నితమైన మనసుంటుంది అంటారు, కానీ మరీ ఇంత సున్నితంగా ఉంటుందని నిన్ను చూస్తుంటే అర్థమవుతుంది. సరే, ఇక్కడ నేనుంటాను, నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా. అలాగే. ఏంటి ఇలా జరిగింది? ఏదో అవుతుందని భయపడుతూనే ఉన్నాను, కానీ చివరికి ఇలా అయింది. మనందరం వెంటనే హాస్పిటల్కి వెళ్దాం పదండి. లేదండి, మీరు అమ్మ ఇంట్లోనే ఉండండి, నేను అంజి వెళ్ళి చూసి వస్తాం. రాణికి ఏం కాదు, తర్వాత మీరు వెళ్దురు గాని. అది కాదు రాధా, మేం కూడా వస్తాము. రాణికి ఎలా ఉందో ఏంటో మాకు కూడా చూడాలనిపిస్తుంది కదా. అమ్మా, యాక్సిడెంట్ అయ్యింది, ట్రీట్మెంట్ అయ్యింది అని చెప్పారు కదా డాక్టర్. ముందు మేమిద్దరం వెళ్ళొస్తాం, తర్వాత మీకు ఫోన్ చేస్తాను. మీరైతే ఇంట్లోనే ఉండండి, ఇప్పుడే అందరం వద్దు. అజయ్ పద. యాక్సిడెంట్ కేసు వచ్చిందంట, ఎక్కడున్నారండి? ఆమె ఐసీయూలో ఉన్నారండి, ఇలా లోపలికి వెళ్ళండి. బాబు రాధాకృష్ణ, రాణి ఐసీయూలో ఉంది బాబు, రండి తీసుకెళ్తా. పదండి. రండి రాజీ. ఏంటి రాధా ఇది? బయటికి వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళింది, ఇప్పుడు ఇలా హాస్పిటల్లో ఉండటం ఏంటి? అక్క ఎంతో మంచిది, అందరి గురించి మంచిగానే ఆలోచిస్తుంది. అలాంటిది అక్కకు యాక్సిడెంట్ జరగడం ఏంటి? చూడండి, ఇది ఐసీయూ. అంజీ, మనకెంత బాధ అనిపించినా హాస్పిటల్లో ఉన్న విషయం మర్చిపోకూడదు కదా. బయటికెళ్ళు. రాణి, ఆవిడ్ని డిస్టర్బ్ చేయకండి, తను ఇప్పుడు స్పృహలే లేదు, జాగ్రత్తగా చూసుకోండి. ఏంటి రాణి, కూరగాయలకని వెళ్ళిన నువ్వు తిరిగి ఇంటికి రాకుండా హాస్పిటల్కి వస్తావని నేను కల్లో కూడా అనుకోలేదు. నువ్వు బయటికి వెళ్ళి ఎంతసేపటికి రాకపోతే ఎందుకు రాలేదని టెన్షన్ పడుతూనే ఉన్నావు. యాక్సిడెంట్ జరిగి ఇలాంటి పరిస్థితుల్లో నేను చూడాల్సి వస్తుందని నేను ఊహించలేకపోయాను రాణి. వర్ష ఇక్కడే ఉంది, ఇదే ఊళ్ళో ఉంది. నేను కూరగాయలు తీసుకుని వస్తూ కారులో వెళ్తున్న వర్షాన్ని చూశాను. వర్ష కోసం వాళ్ళ కారు వెనకాల పరిగెత్తాను, అప్పుడే ఈ యాక్సిడెంట్ జరిగింది. ఖచ్చితంగా తను నన్ను చూసే ఉంటుంది. ఇక్కడికి వచ్చిందేమోనని నాకు అనిపిస్తోంది. నా చెల్లెలు కాకపోతే నన్ను ఇంత తొందరగా ఎవరు కాపాడతారండి? అందుకే మన వర్ష ఎక్కడో ఉంది. లేదమ్మా, నువ్వు ఎవరిని చూసి ఎవరనుకున్నావో, నిజంగా నీ చెల్లి నిన్ను ఇలాంటి పరిస్థితుల్లో చూస్తే వదిలి వెళ్ళిపోతుందా?
పొరపాటున ఏదో భ్రమపడినట్టున్నావు. భ్రమ కాదత్తయ్యా, పెంచిన మమకారం. ఊహకి వాస్తవానికి నాకు తేడా తెలుసు. నా చెల్లెలు నాకు కనిపించినప్పుడు అది నా మనసుకు తెలుస్తుంది. నా మనసు చెప్పింది వర్ష వెళ్ళిపోతుంది అని. నా కళ్ళు నాకు అబద్ధం చెప్పవత్తయ్యా. నేను తనని చూశాను. వర్ష ఇక్కడ ఎక్కడో ఉంది. చూడ్రాణి, ఆ రోజు కోపంలోనూ ఒక మాట అన్నావని వర్ష ఇంటి నుంచి వెళ్ళిపోయిందంటే నేను నమ్మను. నీ మీద వర్షకి ఎలాంటి కోపం ఉండదు. అయినా సరే తను దూరంగా ఉంటుంది అంటే ఏదో ఒక బలమైన కారణం ఉండే ఉంటుంది. వర్ష ఇదే ఊర్లో ఉంటే ఖచ్చితంగా నీకు మాత్రం దూరంగా ఉండలేదు. మీ ఇద్దరు అనుబంధం ఏంటో నాకు తెలుసు. అయినా సరే వర్ష నీకు దూరంగా బతుకుతుందంటే దాని వెనకొక బలమైన కారణంతో మాత్రమే అజ్ఞాతవాసం గడుపుతుందని నాకు అర్థమవుతుంది. అలాంటి వర్ష నీకు ఎలా ఎదురుపడుతుంది? ఒకవేళ ఎదురుపడితే కనిపించకుండా ఎందుకుంటుంది? ఎందరు ఎన్ని చెప్పినా వర్షాన్ని చూడటం నిజం, వర్ష ఇంకా ఇక్కడే ఉండటం నిజం. కానీ తనెందుకు దూరంగా ఉంటుందో అర్థం కావడం లేదు. ఆ సమస్య ఏంటో నాకు చెప్తే నేను తీర్చనా? నా చెల్లెలు నాకు దూరంగా ఉందా? తొందరగా రా వర్ష. ఏంటిది ఇక్కడ ఇన్ని మస్కిటోస్ ఉన్నాయి? ఉంటాయి. అయితే ఏం చేయాలి? ఏం చేయాలని నన్ను అడుగుతావేంటి? కనీసం గాలి కూడా తగలడం లేదు. ఏసీ సెల్ లేదా? ఇది మీ తాతగారు కట్టించిన పోలీస్ స్టేషన్ కాదమ్మా, గవర్నమెంట్ కట్టించిన పోలీస్ స్టేషన్. ఇక్కడ ఇలాగే ఉంటుంది. ఏసీలు ఇవ్వటానికి ఇది ఫైవ్ స్టార్ హోటల్ కాదమ్మా. ఏంటి వెటకారమా? అంటే నేనింకా పోలీస్ స్టేషన్లోనే ఉంటానని నువ్వు కౌంటర్ ఇస్తున్నావా? నేను బయటకు వచ్చాక మీ అందరికీ సమాధానం చెప్తాను. దోమలు చాలా ఎక్కువగా ఉన్నాయి, కనీసం మస్కిటో కాయలన్న ఇవ్వండి. చెప్పానుగా ఇది పోలీస్ స్టేషన్ అని, ఇక్కడ అలాంటివేవి సప్లై చేయరు. ఏంటి ఏమంటుంది? ఏముంది, ఏసీ సెల్ కావాలంట, మస్కిటో కాయిల్ కావాలంట. డబ్బున్న వాళ్ళ పిల్లలు కదా, పొగరు అలాగే ఉంటుంది. ఆ రాణి ఎవరో గాని చెయ్యెత్తి దండం పెట్టాలి. సరిగ్గా ఇరికించింది రాణి. నన్నిన్ని మాటలనిపించిన నిన్ను వదులుతానని మాత్రం అనుకోకు. అక్కకి ఎలా ఉందో చూడాలి, అక్కతో మాట్లాడాలి. కానీ నేనే అని అక్కకి తెలియకూడదు. అది మీరు చూసుకోండి. రామ్మా సీత, ఇదిగో ఆవిడ కోలుకుంది. తనకేమవుతుందో అని నువ్వెంతో భయపడ్డావు, ఏమీ కాలేదు. సమయానికి నువ్వు డాక్టర్ గారిని తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయించడం వల్ల తను సేఫ్గా బయటపడింది. చూడు తన వాళ్ళందరూ ఎంత ఆనందంగా ఉన్నారు. నువ్వే నా అమ్మ నన్ను కాపాడింది. నీకు నాకు ఎన్నో జన్మల బంధం ఉన్నట్టుంది. నాకు కష్టం వచ్చిన ప్రతిసారి నిజంగా నా చెల్లెలాగా వచ్చి నాకు సహాయం చేస్తున్నావు.
ఆ రోజు ఆపరేషన్ గురించి ఇక్కడికి మాట్లాడడానికి వస్తే నన్ను లోపలికి ఎవ్వరూ రానివ్వలేదు. అప్పుడు నువ్వే డాక్టర్ గారి దగ్గరికి తీసుకువెళ్ళి మాట్లాడించావు. తర్వాత ఆయనకు ఆపరేషన్ జరిగి ఇదిగో ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నాను. మళ్ళీ నాకు కష్టం వచ్చినప్పుడు నువ్వే పూనుకొని ట్రీట్మెంట్ చేయించావని సిస్టర్ చెప్తున్నారు. నిజంగా నా చెల్లిలాగే నువ్వు నాకు సహాయం చేస్తున్నావమ్మా. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను? నీకు నాకు మధ్య అనుబంధం ఉంటుంది కానీ రుణానుబంధం ఎందుకుంటుందక్క? నీ కళ్ళ ముందే నేనున్నా, నీ చెల్లిని నేనే అని చెప్పే పరిస్థితుల్లో లేనక్క. చాలా థ్యాంక్స్ అండి, సిస్టర్ మీ గురించి చాలా గొప్పగా చెప్పారు. రాణికాల ఉన్నప్పుడు మీ సొంత అక్కకే జరిగినట్టు మీరు బాధపడ్డారని సిస్టర్ చెప్తుంటే నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది. హాస్పిటల్లో పనిచేసే ఒక నర్స్ అసలు ఒక పేషెంట్ గురించి ఇంత కేర్గా ఆలోచించడం చాలా వండర్గా ఉంది. మా రాణిని కాపాడినందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్. సిస్టర్ ఇప్పుడు కరోనా ఏం లేదు కదా, ఇంకా మొహానికి ఆ మాస్క్ ఎందుకు, తీసేయండి. మిమ్మల్ని మా అక్క చెల్లి అంటుందంటే మీరు మాకు వర్షతో సమానం, మిమ్మల్ని చూడాలని మాకు ఉంటుంది కదా. ఆ మాస్క్ తీసేయండి సిస్టర్. అవునమ్మా, నిన్ను కళ్ళారా చూసుకోవాలని నాకు ఉంది. ఒక్కసారి ఆ మాస్క్ తీయమ్మా. ఈ మాస్క్ తీసానంటే నేను వర్షాని అన్న నిజం బయటపడుతుందక్క. ఇప్పుడు నువ్వు నన్ను చూసావంటే నన్ను ఇంటికి తీసుకెళ్తావు, కానీ ఇప్పుడు నీతో వచ్చే పరిస్థితి నాకు లేదు. ఎట్టి పరిస్థితుల్లోని కళ్యాణ్ గారికి నాకు పెళ్లి జరిగే వరకు మీ ఎవ్వరికీ ఎదురుపడలేను. ఏంటమ్మా ఆలోచిస్తున్నారు, ఇప్పుడు ఎలాంటి భయాలు లేవు కదా? అవునమ్మా, ఒకప్పుడు కరోనా భయంతో మాస్కును పెట్టుకునేవారు, ఇప్పుడు ఆ భయం లేనప్పుడు ఇంకెందుకమ్మా తీసే. మాకింత సాయం చేసిన మనిషి రూపం ఎలా ఉంటుందో చూడాలని ఆశ మాకు ఉంటుంది కదా. ఏంటి రత్తం మనం చెప్పేది, ఇదంతా నిజమా? మరి నాలుగా నాకెందుకు చెప్పలేదమ్మా? అభిమానంగా మాట్లాడుకుంటున్నాం, మీరేమో సొంత మనవరాళ్లాగా వాళ్ళని అభిమానిస్తున్నారు. ఇలాంటి ప్రస్తావన ఎప్పుడూ రాలేదు కదా బాబు, అందుకే నేను చెప్పలేకపోయాను. ఆ పిల్లల ఫోటో నీ దగ్గర ఉందమ్మా? ఉంది బాబు గారు, తీసుకొస్తాను. చూస్తున్నది నా కీర్తి వర్షనేనా? ఎంత ఆశ్చర్యం, నా వాళ్ళే నా దగ్గరుంటున్నా, మమకారాన్ని పంచుతున్నా, నా వాళ్ళని నేను తెలుసుకోలేకపోయాను. ఏంటి బాబు అలా చూస్తున్నారు? ఏం లేదమ్మా, నువ్వు చెప్తుంటేనే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. రాణి హాస్పిటల్లో ఉందన్నావుగా, నేను వెళ్ళి చూసొస్తాను. ఇదిగోమ్మా. చూడ్డానికొచ్చారా? అవునమ్మా, నేను నా మనవరాలను చూడ్డానికొచ్చాను.
ఇన్నాళ్ళు మీరు నా కళ్ళ ముందే ఉన్నా నేను మిమ్మల్ని కనిపెట్టలేకపోయాను. మీరు నా వాళ్ళు కాబట్టే నా మీద ఇంత ప్రేమను కురిపించారు. మన మధ్య అనుబంధం ఉంది కాబట్టే నేను మీకు దూరంగా ఉండలేకపోయాను. ఇది ఆ భగవంతుడు కలిపిన బంధం అమ్మా. మనం ఎవరికి ఎవరని తెలియకపోయినా మన మధ్య మమకారం పెరిగింది, అనుబంధం బలపడింది. ఏంటి తాతయ్య కొత్తగా మాట్లాడుతున్నారు? నా వర్ష నాకింకెప్పుడు కనిపించదని ఆ రోజు వర్ష చేయను నీమిళ్ళలో వేశాను. ఆ రోజు నాకు తెలీదమ్మా ఆ చెయ్యిను నా వర్ష మెళ్ళలోనే వేస్తున్నానని. నాకు తెలుసు తాతయ్య, నాకు ఊహ తెలియనప్పుడు మా తాతయ్య నా కోసం కొన్న చెయ్యిను ఊహ తెలిసిన తర్వాత మళ్ళీ మీరే వేశారని. ఏంటమ్మా నువ్వు అనేది? నువ్వు మా వర్షమన్న విషయం నీకు తెలుసా? ఎలా? మీకు గుర్తుందా తాతయ్య, మీరు జైల్లో ఉన్నప్పుడు చెయ్యిన గురించి మీరు పేపర్లో ప్రకటించారు కదా అని మిమ్మల్ని అడగడానికి వచ్చాను. నేను నా మనవరాలి కోసం ఆ ప్రకటనిచ్చాను అని మీరు చెప్పినప్పుడే నాకు అర్థమైంది తాతయ్య. మీరు వెతుకుతున్న మీ మనవరాలు వర్షని నేనేనని, మా తాతయ్య మీరేనని, నా కుటుంబం శంకర్ తాతయ్య నానమ్మ మీరందరూ అని అప్పుడే తెలిసింది. కానీ ఆ నిజాన్ని నేను బయటికి చెప్పలేకపోయాను. ఎంత పని చేసావమ్మా, నేను నా వర్ష కోసం ఎంతలా వెతుకుతున్నానో నీకు తెలుసు కదా. నువ్వే నా మనవరాలన్న విషయం ఇంతకాలం ఎందుకు దాచావమ్మా? ఎలా చెప్పమంటారు తాతయ్య, నేనే వర్షాని అని చెప్పిన మరో క్షణం మీరు నన్ను శంకర్ తాతయ్య దగ్గరికి తీసుకెళ్తారు. ఇదిగో తప్పిపోయిన నీ మనవరాలు అని నన్ను ఆయన ముందు నిలబెడతారు. నా కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న తాతయ్య నన్ను చూడగానే పొంగిపోతారు. ఆ ఇంట్లో ఒక పెద్ద సంబరమే జరుగుతుంది. కానీ తర్వాత జరిగే పరిణామాలు ఏంటి తాతయ్య? అక్క జీవితాన్ని నేనే నాశనం చేస్తున్నానని అక్క బాధపడుతుంది. పెళ్ళైన పెద్ద మనవరాలకి న్యాయం చెయ్యాలా, ప్రేమించిన చిన్న మనవరాలకి న్యాయం చెయ్యాలా అన్న సందిగ్ధంలో తాతయ్య ఉంటారు. నేను ఆ ఇంటి మనవరాలని తెలిసాక వంశీ తాతయ్యని వెళ్ళి నిలదీస్తాడు. ఇప్పుడు మీ మనవరాల్ని నన్ను విడదీస్తారా అని. నన్ను వంశీని కలిపితే అక్కకి అన్యాయం చేసిన వాళ్ళవుతారు. నేను ఆయన మనవరాలని తెలిసాక వంశీ నా నుంచి దూరం అవుతాడా? ఇవేవి జరగకూడదు అని నిజాన్ని దాచాను తాతయ్య. అక్కని వంశీని కలిపాక ఈ నిజాన్ని నేనే చెప్పాలనుకున్నాను. కానీ ఈరోజు మీకు ఎలా తెలిసింది? ఏ నిజం ఎంతకాలం దాగదమ్మా, ఎవరికి ఎప్పుడు ఎలా తెలియాలో ఆ భగవంతుడు తెలుసు. నేను రాణి చూద్దామని ఇంటికెళ్ళాను. అప్పుడే ఇలా రాణి హాస్పిటల్లో ఉందని రత్తమ్మ చెప్పింది. నేను బాధపడుతుంటే రత్తమ్మ గతం గురించి చెప్పింది. రాణిని నా ప్రాణ స్నేహితుడు కూతురు కీర్తి అని, ఎంతో అపురూపంగా చూసుకుంటున్నా ఈ వర్షనే నా కూతురు పేరు తెలుసుకు పుట్టిన నా మనవరాలనే నాకు అర్థమైందమ్మా. కోటీశ్వరుడు కూతురు, దేవరాజుకి వందల కోట్ల ఆస్తులున్నాయి. కానీ పాపం ఇంతకాలం ఎన్ని అనుభవిస్తున్నా ఒక చిన్న హోటల్ పెట్టుకుని మామూలు మనిషిలాగా బ్రతికింది. నాకే తెలియకుండా తన తండ్రి ఆస్తి ద్వారా ఫ్యాక్టరీని కొన్ని నేను రానికిచ్చాను. అదేనమ్మా ఆ దేవుడి లీల. మరి ఇప్పుడు ఆ నిజాన్ని చెప్పాలి కదమ్మా, ఇంత ఆస్తికి వారసురాలు నువ్వే అని తనకు తెలియాలి కదమ్మా. పదమ్మా వెళ్దాం. వద్దు తాతయ్య, అక్కకి ఎదురుపడాలని, అక్కతో మనస్ఫూర్తిగా మాట్లాడాలని నాకు ఉంది. కానీ ఇప్పుడు నేను అక్కకి ఎదురుపడితే, ఈ నిజాలన్నీ అక్కకి తెలిసిపోతే అక్క శంకర్ తాత దగ్గరికి వెళ్ళి చెప్పేస్తుంది. ఒక్కసారి వంశీ సమంత అక్కని యాక్సెప్ట్ చేసి వాళ్ళిద్దరి జీవితం బాగుందని తెలిసాక అన్ని నిజాలు అందరికీ చెబుదాం. అందరం కలిసి ఒకే చోటు ఉందాం. అంతవరకు ఈ నిజాన్ని ఎవరితో చెప్పనని నా మీద ఒట్టేయండి తాతయ్య. ఎంత పని చేసావమ్మా, అన్ని నిజాలు తెలిసినా ఎవరితో చెప్పొద్దంటున్నావు?
నిన్ను తనకు దూరం చేశానని శంకర్ నా మీద కోపాన్ని పెంచుకున్నాడమ్మా. లేదురా, మన మనవరాలు మన కళ్ళ ముందే ఉంది. ఇంత గొప్పగా ఆలోచిస్తుంది, అంత గొప్ప మనసుంతని చెప్పాలనుకుంటే నువ్వు నా చేతులు కట్టేశావమ్మా. ఎప్పుడూ ఇంకొకరు బాగుండాలని కోరుకుంటావు, కానీ నీ జీవితం ఏమైపోతుందనని ఆలోచించలేకపోతున్నావు. నేనే బాగుండాలి అనుకోవడం స్వార్థమవుతుంది తాతయ్య. నా వాళ్ళు బాగుంటే వాళ్ళ ఆనందంలో నేను కూడా ఆనందంగా ఉంటాను. నా వాళ్ళని బాధ పెట్టి నేను ఆనందంగా ఎలా ఉండగలను? వాళ్ళు సంతోషంగా ఉంటే ఎంత పెద్ద బాధనైనా మర్చిపోతాను. అందుకే నాకు కళ్యాణ్ గారికి పెళ్లి జరిగే వరకు, సమంత్ అక్క వంశీ కలిసే వరకు ఈ రహస్యం రహస్యంగానే ఉండాలి తాతయ్య. నేను సీతగానే బ్రతకాలి. కుటుంబం గురించి ఇంతలా పాటు పడుతున్నావు, అందరూ బాగుండాలని కోరుకుంటున్నావు. చల్లగా ఉండు తల్లి. కీర్తి ఎక్కడుందమ్మా? అక్క లోపలుంది తాతయ్య. పదండి పదండి, వెళ్దాం. బాబు బాబు, ప్రసాదం తీసుకోండి, ప్రసాదం తీసుకోండి బాబు. ఏంటి బాబు అలా చూస్తున్నారు? స్వామివారికి నైవేద్యం పెట్టిన ప్రసాదం తీసుకోండి బాబు. వర్కర్స్ ప్రాణాలు ఏమవుతాయో నీకు అవసరం లేదా? నీకు లాభాలే తప్ప వర్కర్స్ ప్రాణాలకు విలువ లేదా? ఇక్కడ వర్కర్స్ ఎవరూ లేరు సార్, అందరం కలిసే వర్క్ చేస్తున్నాం. వచ్చిన లాభాలు అందరం కలిసే పంచుకుంటున్నాం. అందరూ యజమానులమే, అందరూ వర్కర్స్మే. అయినా మా ఫ్యాక్టరీకి సేఫ్టీ మెజర్మెంట్స్ లేకపోవడం ఏంటి? అన్నీ సవ్యంగానే ఉన్నాయి. ఫైర్ యాక్సిడెంట్ జరిగితే దాన్ని ఎలా నివారించాలో మేము ప్రికాషన్స్ తీసుకున్నాం. ఇంకేమైనా ప్రమాదాలు జరిగితే వర్కర్స్ని ఎలా సేవ్ చేయాలన్నది కూడా మేము అందరం కలిసి ఒక ప్లాన్ ప్రకారం కన్స్ట్రక్షన్ చేశాం. చూడు మిస్టర్, ఫ్యాక్టరీ మీది కాబట్టి మీరు ఎన్ని కబుర్లైనా చెప్తారు, కానీ మేము గవర్నమెంట్ అధికారులు. ఒక ఫ్యాక్టరీలో సేఫ్టీ మెజర్మెంట్స్ ఎలా ఉండాలో మాకు బాగా తెలుసు. మా దృష్టిలో అవేవి ఇక్కడ కనిపించట్లేదు. సో మీ ఫ్యాక్టరీని మేము సీజ్ చేస్తున్నాం. ఏం మాట్లాడుతున్నారు సార్? మా ఫ్యాక్టరీ సీజ్ చేసే అధికారం మీకెక్కడుంది? ఎక్కడ ఏ సేఫ్టీ మెజర్మెంట్స్ లేవో నాకు చూపించండి. అన్నీ ఉన్నాయని నేను చెప్తున్నాను కదా, కావాలంటే పదండి, నేనే మీకు చూపిస్తాను. అంతేకాని సీజ్ చేయడం ఏంటి సార్? చూడు మిస్టర్, నీకు ఈ ఫ్యాక్టరీ ఒకటే ఉందేమో కానీ ఈ సిటీలో ఇలాంటివి వందల ఫ్యాక్టరీలను చెక్ చేసే అధికారం నా దగ్గర ఉంది. ఇక్కడ ఎటువంటి మెజర్మెంట్స్ లేవని మాకు బాగా తెలుసు. నేను సర్టిఫై చేశాక దాన్ని కాదనే అధికారం ఎవ్వరికీ లేదు. మర్యాదగా మీరందరూ బయటికి వెళ్తే మీకే మంచిది, లేదంటే పోలీసులతో గెంటించి ఈ ఫ్యాక్టరీని సీజ్ చేయవలసి ఉంటుంది. ఆఫీసర్స్ సార్, ఫ్యాక్టరీ సీజ్ చేయండి. ఓకే సార్. కుదరదండి, కావాలంటే నేను మీ అధికారులతో మాట్లాడతాను. చూడు మిస్టర్, నీకు కావాలంటే ఏ కోర్టుకైనా వెళ్ళు, అంతేకాని డ్యూటీలో ఉన్న అధికారులతో ఇలా ర్యాష్గా బిహేవ్ చేస్తే అది ఇంకొక కొత్త కేసు అవుతుంది, నువ్వు అరెస్ట్ అవుతావు. ముందు అదే ఆలోచించుకో. రాధాబాబు, అనవసరమైన గొడవలు ఎందుకు? ఇదంతా మనం తర్వాత తెలుసుకుందాం. ఆఫీసర్ సార్, సార్ ఫ్యాక్టరీ సీజ్ చేయండి. ఓకే సార్. ఆ శంకర్ ప్రసాదే ఇదంతా కావాలనే కుట్ర పన్నినట్టున్నారు. Thank you.
ఏంటమ్మా అంత ఆనందంగా ఉన్నావు? ఈరోజు నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది నానమ్మ. ఆ సంతోషాన్ని ఎవరితో పంచుకోవాలో తెలియలేదు. నేను ఎవరు అన్న నిజం నీకు మాత్రమే తెలుసు. అందుకే నీతో పంచుకోవడానికి నిన్ను రమ్మన్నాను. చలపతి గారు తీసుకోండి. అలాగే బాలాజీ తీసుకో. వీరయ్య ఇలారా, ఈ స్వీట్లు మన వాళ్ళకు పంచు. అలాగే బాబు గారు. బాలాజీ, చలపతి గారు, బాలాజీ, ఈరోజు ఎవరెవరికి ఏమేమి కావాలో అన్నీ వడ్డించి పెట్టండి. ఈరోజు మనం పెద్ద పండగలా చేసుకోవాలి. ఏమిటి సార్, ఏమైందని ఇంత సంతోషంగా ఉన్నారు? ఏదైనా పెద్ద కాంట్రాక్ట్ వచ్చిందా? అంతకంటే పెద్ద విషయం తెలిసింది చలపతి గారు. నేను ఇంతకాలం దేనికోసమైతే నిరీక్షించానో అది ఫలించింది. ఇన్నేళ్ళుగా నేను ఏదైతే తెలుసుకోవాలనుకున్నానో అది తెలిసిపోయింది. అందుకే ఈ ఆనందాన్ని మీతో పంచుకుంటున్నాను. ఏంటి సార్ మీరు అనేది? ఎన్నాళ్ళు మీరు ఎదురు చూస్తున్న మీ మనవరాల గురించే కదా. అంటే కీర్తి, వర్ష ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు, మీకు తెలిసిపోయిందా సార్? తెలిసిపోయింది. నా కీర్తి, చెప్పండి సార్, కీర్తి అని ఆగిపోయారేంటి? కీర్తి కనిపించిందా? కీర్తి పాప ఇక్కడే ఉందా? ఎక్కడుంది సార్? దేవరాజు కూతుర్ని చూడాలని నాకు కూడా ఉంది. ఆ రోజు రాణి మిమ్మల్ని విడిపించడానికి అచ్చం కీర్తిలాగే మాట్లాడి ఆ నారాయణ్ణి నమ్మించింది. అప్పుడే అనిపించింది నిజంగా మన కీర్తి ఉంటే అలాగే ఉండేది. తను ఎలా ఉంది చెప్పండి సార్, ఎక్కడుంది సార్? అదే బాలాజీ, ఎక్కడుందో తెలియని కీర్తి కోసం ఎన్నాళ్ళని వెతుకుతాం. కానీ రాణి కీర్తిలాగా మాట్లాడిందని, కీర్తిలాగా ప్రవర్తించిందని నువ్వే చెప్పావు కదా. అందుకే ఇక నుంచి రాణిలోనే కీర్తిని చూసుకోవాలనుకుంటున్నాను. తనకేం తెలియకపోయినా తను కీర్తిలాగా ప్రవర్తించింది అంటే తను మనకు కావలసిన మనిషి అని మనకు అర్థమవుతుంది కదా. అందుకే ఇక నుంచి రాణిని కీర్తిలా చూసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఎలాగో వర్ష గొలుసు మనకు తెలిసిన వర్షమేళ్ళు వేసి నా మనవరాలనుకుంటున్నాను. అలాగే రాణిని కూడా కీర్తిలాగే చూడాలని నిర్ణయించుకున్నాను. వీళ్లలోనే నా మనవరాలను చూసుకుంటాను. అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుందని ఎదురు చూస్తూ ఉంటాను. మీ నిర్ణయం మంచిదే సార్, కాదు అను. కానీ మీరు ఇంత సంతోషంగా స్వీట్లు పంచితే నిజంగా కీర్తియే కనిపించింది అనుకున్నాను. కనిపించలేదా? మన కళ్ళ ముందున్న రాణియే కీర్తి బాలాజీ. నా మనవరాలు వర్షాయే, మనందరికీ తెలిసిన వర్ష. కానీ ఈ నిజాన్ని బయటికి చెప్పకూడదని నా మనవరాలు నా దగ్గర మాట తీసుకుంది. తనకిచ్చిన మాటను తప్పలేక మీ దగ్గర మాట మారుస్తున్నాను. వీరయ్య చెప్పు. ఏం చెప్పంటారు బాబు? ఈవేళ ఫైర్ సేఫ్టీ అధికారులు వచ్చి మన ఫ్యాక్టరీ మొత్తం చెక్ చేశారు బాబు. రాధాబాబు ఎంత చెప్తున్నా వినకుండా ఇక్కడ ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఏవీ లేవని కంపెనీని సీజ్ చేసి మమ్మల్ని అందరినీ బయటికి గెంటేశారు బాబు. ఏమైంది బాలాజీ? సార్ అసలు ఏం జరిగిందంటే, ఇదంతా ఎవరు చేయించారో ఎందుకు చేయించారో నాకు బాగా తెలుసు. రాణి కేసు విత్డ్రా చేసుకోకపోతే తన అంతు చూస్తానని శంకర్ చెప్పాడు. ఈ నిర్ణయం శంకర్దే, దీని వెనకాతలున్నది శంకరే. అవును సార్, సందేహం లేదు. శంకర ప్రసాద్ గారు కోపం వస్తే ఎంతవరకు వెడతారో అందరికీ తెలుసు. ఇది ఆయన చేయించిన పని.
అరే ఎంత ధైర్యం రా నీకు, నా ఇంటికే వచ్చి కాలు మీద కాలేసుకుని కూర్చుంటావా? లే ఉన్నా, నీకెప్పుడో చెప్పాను కదరా ఈ ఇంట్లో అడుగుపెట్టే అర్హత నువ్వు కోల్పోయావని. నా మనవరాల్ని నాకు దూరం చేశావు, నువ్వు నా ఇంటికి శత్రువుతో సమానమని. వీడు నా మనవరాల్ని దూరం చేశాడు, మన వర్షాన్ని మనకు కాకుండా చేశాడు. తనెక్కడుందో కూడా తెలియదని వీడు అబద్ధం చెప్పాడు. వీడిని నమ్మి పసిపిల్లల్ని అప్పగిస్తే లోకం తెలియని ఆ పిల్లల్ని ఎక్కడో వదిలేశారని చెప్పి మన దగ్గర కట్టుకథలు చెప్పాడు. కనీసం తన జాడ కూడా తెలియదని కన్నీళ్లు పెట్టుకున్నట్టు నాటకం ఆడాడు. ఇలాంటి వాడిని ఇంకా నమ్మమంటావా? వీడిని స్నేహితుడు అనుకోమంటావా? వీడితో బంధుత్వం ఉందని కలుపుకోమంటావా? అది కల్లో కూడా జరగని పని. నా మనవరాల్ని ఏ రోజైతే తీసుకొచ్చి వీడు నా ముందు నిలబెడతాడో, ఇదిగోరా నీ వర్ష బాగుంది, నీ మనవరాలకి ఏమీ కాలేదని నా మనవరాల్ని నా చేతికి అప్పగిస్తాడో, అప్పుడు ఆ క్షణమే వీడిని నేను నమ్ముతాను. అంతవరకు వీడు నాకు బంధువు కాదు, స్నేహితుడు కాదు, శత్రువు మాత్రమే. అన్నయ్య, మీరన్న దాంట్లో తిరిగేలేదు. ఈ సూర్యం మాటలు మాత్రమే చెప్తాడు, చేతల్లో తన అనుకున్నదే చేస్తాడు. ఈ ఇంటి మనిషిని దూరం చేశారు. మీరు బాధపడుతూ ఉంటే దూరంగా ఉండి నవ్వుకుంటున్నారు. మళ్ళీ ఇప్పుడొచ్చి ఇంకొక కొత్త నాటకానికి తెర తీశారు. ఇలాంటి వ్యక్తిని నమ్మకూడదన్నయ్యా. పాములాంటి ఈ మనిషి పగ పడతాడే తప్ప మమకారాన్ని పంచడు అని తెలుసుకోండి. ఇంకొక మాట మాట్లాడామంటే మర్యాదగా ఉండదు మహి. పాము నేను కాదు, నువ్వు. ఇంట్లో ఉంటూ ఇంటి ఉప్పు తింటూ ఈ కుటుంబం సర్వనాశనం కావాలని కోరుకుంటుండేది నువ్వు. నేనెప్పుడు ఈ ఇంటి మంచినే కోరుకున్నాను, ఈ కుటుంబం బాగుండాలని కోరుకున్నాను. నా శంకర్ నన్ను శత్రువులా చూస్తున్నాను, నేనెప్పుడు వాడి మంచినే కోరుకున్నాను. ఈరోజు నేను ఈ నట్టింట్లో కాలు మీద కాలేసుకొని కూర్చున్నానంటే నీకు అర్థం కాలేదా? శంకర్, మన మనవరాలు వర్ష మనకు దూరం అయిపోలేదురా, తను ఇక్కడే ఉంది, మన దగ్గరే ఉంది. నేను తను చూశాను, తనని నీకు అప్పగించాలనుకున్నాను, కాబట్టే నీ ముందు ఇంత ధైర్యంగా కూర్చున్నాను. రే ఏంట్రా నువ్వనేది, ఇది మళ్ళీ కొత్త నాటకమా? నాటకాలు ఆడాల్సిన అవసరం నాకు లేదురా, నేనెప్పుడు నిజంతోనే ఉంటాను, నిజంలోనే బ్రతుకుతాను, నిజమే చెప్తాను. నిన్నాళ్ళు వర్ష ఎక్కడుందో నాకు తెలియదన్న విషయం నిజం. ఆ రోజు తను నాకు దూరమైపోవడం నిజం, తన జాడెక్కడుందో తెలియకపోవడం నిజం. నేను ఎప్పుడూ నీకు అబద్ధం చెప్పలేదురా, ఆ రోజు కూడా నేను చెప్పింది నిజం, కానీ అది నువ్వు నమ్మలేదు. ఈరోజు కూడా నిజం చెప్తున్నాను, వర్ష ఇక్కడే ఉంది, నాకు దొరికింది. తనని ముందుకు తీసుకొచ్చి నిలబెట్టాలనుకున్నాను, కాబట్టే నేను ఇలా వచ్చాను. చెప్పరా నా వర్ష ఎక్కడుంది? తనని చూడాలని నా కళ్ళు ఎన్నాళ్ళుగానో తప్పిస్తున్నాయిరా. నా మనవరాల్ని నాకు చూపించరా, ఒక్కసారి నా ముందుకు తీసుకురారా. పనుందని పొద్దున్నే వెళ్ళాడమ్మా, అట్నుంచి హాస్పిటల్కి వస్తానని అన్నాడు.
అక్కడికి వచ్చాడేమో అనుకున్నాను. కానీ మీరిలా వచ్చారంటేనే రాధ అక్కడికి రాలేదని నాకు అర్థమైంది. హాస్పిటల్కి వస్తానని నాకు ఫోన్ చేశాడు కానీ రాలేదు. తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఫ్యాక్టరీలో ఏదో పని ఉండుంటుంది, అందుకే ఉండిపోయి ఉంటారు. అమ్మా రాణి, జ్యూస్ అన్న తాగుతావా? నాకేం వద్దమ్మా. అదేంటి రాధా, రాణిని ఈరోజు డిశ్చార్జ్ చేస్తున్నారని తెలుసు కదా, హాస్పిటల్కి నువ్వు వెళ్ళలేదెందుకు? వెళ్ళాలని అనుకున్నానమ్మా, కానీ ఫ్యాక్టరీలో వచ్చిన ఒక సమస్య వల్ల నేను వెళ్ళలేకపోయాను. ఏంటండి ఫ్యాక్టరీలో సమస్య రావడం ఏంటి? అంతా బాగానే ఉంది కదా. మన దగ్గర అంతా బాగానే ఉంది, కానీ మనమంటే గిట్టని వాళ్ళు, మన మీద పగ పెంచుకున్న వాళ్ళు కూడా ఉంటారు కదా రాణి, అందుకే వాళ్ళు చూస్తూ ఎందుకు ఊరుకుంటారు? మనం బాగుంటే వాళ్ళెందుకు భరిస్తారు? అందుకే అధికారులను పంపించి ఫ్యాక్టరీని సీజ్ చేయించారు. మన ఫ్యాక్టరీని సీజ్ చేయడం ఏంటండి? అదే గనుక జరిగితే మన పరిస్థితి ఏంటి, వర్కర్స్ పరిస్థితి ఏంటి? భయపడాల్సిన అవసరం లేదు రాణి, మన వైపు తప్పు లేదు. నిజాయితీగా ఉన్నంత వరకు ఎవరి తాటాకు చప్పుళ్ళకి మనం భయపడాల్సిన అవసరమేం లేదు. ఇదంతా ఎవరు చేశారో నాకు అర్థమైంది, ఎందుకు చేస్తున్నారో కూడా నాకు అర్థమైంది. మనకి శత్రువులు ఎవరున్నారా? కావాలని ఎవరైనా ఎందుకు చేస్తారు? ఎందుకు చేయరండి, శంకర్ ప్రసాద్ గారు ఇంటికొచ్చి మరీ వార్నింగ్ ఇచ్చి వెళ్లారు కదా. ఆ కేస్ విత్డ్రా చేసుకోకపోతే అంత చూస్తాను అని అన్నారు కదా. అంగబలం అర్ధబలం ఉన్న వ్యక్తి, ఆయన మాటల్ని ఏ అధికారులైనా వింటారు. సమాజంలో ఆయనకున్న పలుకుబడి మనందరికీ తెలిసిందే కదా. అలాంటి వ్యక్తితో గొడవ పెట్టుకున్నారు, ఇదిగో పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఆ రోజు రాణి పోలీస్ కేసు పెట్టాను అన్నప్పుడే నేను ఎంతో భయపడ్డాను. పెద్దవాళ్లతో మనకెందుకు అని చెప్పాను, కానీ ఎవ్వరూ నా మాట పట్టించుకోలేదు. చూడండి ఇప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చిందో. అంటే ఏంటమ్మా, తప్పు వాళ్ళదైనా సరే మనమే తలంచాలా? ఎన్ని బాధలైనా మనమే భరించాలా? చివరికి ఆడవాళ్ళని అవమానిస్తున్నా కూడా మనమే సహించాలా? ఎంత డబ్బుంటే మాత్రం ఏదైనా చేసేస్తారా? డబ్బుకి గర్వం ఉంటుంది తప్ప అనుబంధం ఉండదు. డబ్బు చేతిలో ఉన్నప్పుడు మన మాటే నెగ్గాలన్న పంతమే ఉంటుంది తప్ప ఎందుకిదంతా జరిగింది అన్న ఆలోచనే ఉండదు. అక్కడెవరు పడుకొని ఉన్నారు. ఆ అంకుల్ కూడా ప్రసాదం పెట్టమ్మా. అలాగే. సీత, నువ్వు ఆ ప్రసాదం ఇచ్చేసి వచ్చేసి, నేను అక్కడ వెయిట్ చేస్తా. గుడ్ మార్నింగ్ సార్. వెరీ బ్యాడ్ మార్నింగ్ ఓవర్ దాన్. మీరు సిటీలోని కొన్ని ఫ్యాక్టరీలు సీజ్ చేశారు కదా, అందులో రాణి ఇండస్ట్రీస్ కూడా ఉంది కదా. అవును సార్. ఆ ఫ్యాక్టరీలోని సేఫ్టీ మెజర్మెంట్స్ ఏం లేవు సార్. పొరపాటున ఫైర్ యాక్సిడెంట్ జరిగిందంటే ఒక్కరు కూడా మిగలరు సార్. తప్పించుకునే అవకాశం లేకుండా అది చాలా కంజెస్టెడ్గా ఉంది, అందుకే సీజ్ చేశాను సార్. ఆ ఫ్యాక్టరీ గురించి నాకు బాగా తెలుసు.
అక్కడ ఎలాంటి మెజర్మెంట్స్ తీసుకున్నారో నాకు తెలుసు. ప్లీజ్ సార్, నేనే స్వయంగా చెక్ చేశాను, నా టీం అంతా కూడా చెక్ చేశాను సార్. అన్నీ చెక్ చేశాకే సీజ్ చేశాను సార్. ఓకే గోవర్ధన్, నేనే వచ్చి ఫ్యాక్టరీని చెక్ చేస్తాను. మీరు చెప్పినట్టుగా అక్కడ ఏ సేఫ్టీ మెజర్మెంట్స్ లేకపోతే మీరు సీజ్ చేయడాన్ని నేను కూడా సమర్థిస్తాను. కానీ ఎవరో చెప్పారని మీరిదంతా చేస్తే మాత్రం మీ ఉద్యోగాలు ఎగిరిపోతాయి. అందులో ఎలాంటి డౌటు లేదు. ముందు నేను ఫ్యాక్టరీ చెక్ చేశాక అప్పుడు మీతో మాట్లాడతాను. ఓకే సార్. ఆగమ్మా, నీకు ముందు దిష్టి తీయాలి. ఏయ్ సమత, ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతోందా? బాగా అర్థమవుతుంది. దిష్టి తీయడానికి నేనేం యుద్ధం చేసి రాలేదు. గేమ్స్లో ఏదో కప్పు గెలిచి రాలేదు. చెయ్యని తప్పుకి ఒక కేసులో ఇరుక్కొని 3 రోజులు జైల్లో ఉండి బెయిల్ మీద వచ్చాను. ఇంకా నాకెందుకు దిష్టి? అమ్మా సామ్, జరిగిన దాని గురించి నువ్వెంత బాధపడుతున్నావో నీకన్నా ఎక్కువగా మేము కూడా బాధపడుతున్నాం. నిన్ను 3 రోజులు పోలీస్ స్టేషన్లో ఉంచినందుకు నేనెంతగా బాధపడుతున్నానో నువ్వు ఊహించలేవమ్మా. నా మనవరాల విషయంలో నేనేం చేయలేకపోయినందుకు నాలో నేనే ఎంతో మదనపడ్డాను. కానీ మగవాణ్ణి కదా, కన్నీళ్లతో బయటికి చెప్పుకోలేను. అంతేకాని నిన్ను వదిలేశానని మాత్రం నువ్వెప్పుడనుకోవద్దమ్మా. స్నేహం ఎలాంటి వాళ్ళతో చేస్తున్నామో ఆలోచించి చెయ్యాలి. మంచి స్నేహం ఎప్పుడు మంచినే చూపిస్తుంది. ఇదిగో అలాంటి వెదవలతో స్నేహం చేస్తే పరిస్థితి ఇలాగే మారుతుంది. నీ స్నేహితుల విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలని నేను నీకు ఎప్పుడో చెప్పాను, కానీ నువ్వు నా మాట వినిపించుకోలేదు. రాణి కూడా మనింట్లో ఆడపిల్ల లాంటిదే. తనేంటో తన బుద్ధేంటో నాకు బాగా తెలుసు. తనకి ఎంత ఇబ్బంది కలగకపోతే ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? పూర్ణ, ముందు నువ్వు వాళ్ళని వెనకేసుకుని రావడం మానే. అసలు వాళ్ళకి ఇంటికి సంబంధం ఏంటి? అమ్మ సార్, నువ్వు వెళ్ళు. సార్, మీరే నన్ను కాపాడాలి సార్. ఏంటి సార్ ఇది? మీరు ఒక ఆఫీసర్, మీరు కూడా ఇలా చేస్తే ఎలా? ఇంకెక్కడ ఆఫీసర్ సార్, నా పోస్టింగ్ పోయేలా ఉంది. మీరే నన్ను కాపాడాలి సార్, లేకపోతే నాకు ఆత్మహత్య తప్ప వేరే మార్గమే లేదు సార్. ఎందుకంత భయపడుతున్నారు? అసలు ఏమైంది? ఇంకేం కావాలి సార్? మీరు చేయమన్నారని రాధాకృష్ణ కంపెనీని మేము సీజ్ చేశాం సార్. అందులో సేఫ్టీ మెజర్మెంట్స్ అన్నీ బాగానే ఉన్నా ఏమీ లేవని చెప్పి మేము కేసు ఫైల్ చేశాం సార్. ఆ ఫైల్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళింది. సేఫ్టీ మెజర్మెంట్స్ లేని ఫ్యాక్టరీస్ అన్నీ క్లోజ్ చేయమని ఆయన చెప్పారు. కాబట్టి ఆ ఫైల్తో పాటు ఈ ఫైల్ కూడా పెట్టేశాం సార్. సైన్ చేసేస్తారనుకుంటే కరెక్ట్గా ఫైల్ చెక్ చేసిన ఆ కలెక్టర్ ఆ ఫ్యాక్టరీకి తనే స్వయంగా వచ్చి చెక్ చేస్తానన్నారు. అక్కడ ఎలాంటి ప్రాబ్లం లేకపోతే నా మీద చర్యలు తీసుకుంటానని వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు సార్. డైరెక్ట్గా కలెక్టర్ గారు వచ్చి చెక్ చేశారంటే ఫ్యాక్టరీ అంతా బాగానే ఉందని తెలుస్తుంది. దాంతో నా ఉద్యోగం ఊడిపోతుంది, నా పరువు పోతుంది, దాంతో నా కుటుంబం రోడ్డు మీద పడుతుంది సార్. నీ విషయంలో తప్పు చేసిన వాళ్ళని నేను ఎప్పటికీ క్షమించనక్క. వాళ్ళకి బుద్ధి చెప్పి నీ కాళ్ల మీద వాళ్ళు పడి క్షమాపణ అడిగే రోజు కోసం నేను ఎదురు చూశాను. అందుకే నేను ఇన్నాళ్ళు దూరంగా ఉన్నాను. కానీ ఇంక నేను ఉండలేకపోయాను, అందుకే వచ్చేశాను. అక్కడికి నేను వెళ్ళలేనక్కా.
నేనిక్కడే ఉండిపోతాను. ఏంటి గోపి ఇది? ఇదేనా నువ్వు రాణిని అర్థం చేసుకున్నది? భార్యాభర్తలు కలిసుండాలి, ఎవరితో ఎన్ని గొడవలు వచ్చినా మీరిద్దరూ బావుండాలనే కదా. తన మనసును చంపుకుని నిన్ను దూరంగా ఉంచింది, అలాంటిది ఇప్పుడు నువ్వు నీ భార్యని వదిలేసి వస్తాను అంటే రాణి ఎలా ఒప్పుకుంటుంది? నువ్వు నిజాన్ని తెలుసుకున్నావు, అందుకు చాలా సంతోషం. కానీ తను మారే వరకు నువ్వక్కడే ఉండు, ఇక్కడికొచ్చి చూసి వెళ్తూ ఉండు. చూసావా అమ్మా, తమ్ముణ్ణి నువ్వు అనవసరంగా తప్పు పట్టావు. వాడెంత బాధపడ్డాడో. వాడు నా కడుపున పుట్టినా అమ్మలా నువ్వు పెంచావమ్మా. నేను నీకు సొంత తల్లిని కాకపోయినా నిన్ను బాధ పెట్టేవాళ్ల ఎవ్వరినీ నీ నస్సల క్షమించను. వాడు నిన్ను బాధ పెట్టడానికి వచ్చాడేమో అన్న అనుమానంతోనే నేనలా ప్రవర్తించాను. అంతే తప్ప నా కొడుకు మీద పగతో నేను మాట్లాడలేదు. ఫ్యాక్టరీ విషయం నాకు నిన్నే తెలిసింది బావా. అది అధికారులు కావాలని చేసింది అని నాకు అర్థమైంది. అందుకే నేనే ఫ్యాక్టరీ చెక్కింగ్కి వస్తాను అని వాళ్లతో చెప్పేశానక్క. అక్కడ ఏ ఇబ్బంది ఉండదు, ఇదంతా నేను చూసుకుంటాను. నాకు తెలుసు గోపి, ఇది ఎవరు చేశారో కూడా నాకు తెలుసు. రాణి కేసు పెట్టింది కదా, ఆ కేసు మేము విత్డ్రా చేసుకోవడానికి ఆ శంకర్ ప్రసాద్ గారు ఇదంతా చేస్తున్నారు. ఇలాగైనా సరే భయపడి ఆ కేసు విత్డ్రా చేసుకుంటామేమో అని ఆయన ఆలోచిస్తున్నారు. నువ్వైనా చెప్పరా, అనవసరంగా ఆయన వాళ్లతో గొడవలు ఎందుకు? నేను కేసు విత్డ్రా చేసుకుంటాను అంటే మీ బావగారి ఒప్పుకోవడం లేదు. భావ నిర్ణయాన్ని నేను కూడా సమర్థిస్తానక్క. ఆ రోజు నువ్వు తప్పేం చేయలేదు, తప్పు చేసే వాళ్లకు బుద్ధి చెప్పే ప్రయత్నం చేశావు, అందులో నీ తప్పేం లేదు కదా. అయినా విషయాలన్నీ నేను చూసుకుంటానక్క. సరే కానీ చాలా రోజులకి గోపి వచ్చాడు కదా, అందరం కలిసి ఈ రోజు ఇక్కడ ఆనందంగా భోంచేద్దాం. అయితే గోపి, నీకు ఇష్టమైన 10 రకాల వంటలు చెప్పు, అందరం కలిసి ఎక్కువగా తినొచ్చు. ఏంటి సమంత, అర్జెంటుగా కలవాలన్నావు? నాతో ఇది మాట్లాడాలన్నావు? ఏమైనా ప్రాబ్లమా? ప్రాబ్లం నాకు కాదే, నీకే. నీ జీవితమే సమస్యలో పడిపోతుంది. నువ్వు కళ్ళు తెరవకపోతే నీ జీవితం ఏమైపోతుందో కూడా నువ్వు ఊహించలేవు. గోపి నీ చెప్పు చేతల్లో ఉన్నాడని నువ్వనుకుంటున్నావు, కానీ గోపి నీ చేయి దాటిపోతున్నాడని, నీకు దూరమైపోతున్నాడని నాకు తెలుసు. నువ్వు నా స్నేహితురాలివి కాబట్టే ఈ విషయం నీకు చెప్పడానికి పిలిచాను. ఇప్పుడు గోపి నీ వాడు కాదు, ఆ రాణికి తమ్ముడు, ఆ ఇంటి మనిషి.